హాయ్ కమాండోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఆర్ఎస్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించి ఎంప్లాయ్మెంట్ నోటీస్ కి సంబంధించి ఒక నోటీస్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి రియలా ఫేకా అన్నటువంటి విషయం చాలా మందికి డౌట్ ఉంది. దాని మీద క్లారిఫికేషన్ తో పాటు రాబోయే అఫీషియల్ గా రాబోయే నోటిఫికేషన్ కి సంబంధించి ఏజ్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే చాలా మంది నిన్న చేసినటువంటి వీడియోకి అందరూ కూడా అడగడం జరిగింది, ఏమని నా ఏజ్ సరిపోతుందా, నేను ఇప్పుడు పుట్టాను. సో ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఎవరికి అడగడాల్సిన అవసరం ఉండదు అనమాట. మీరే మీకు సరిపోతుందా లేదా అసలు కానిస్టేబుల్ సరిపోతుందా ఎస్ఐకి సరిపోతుందా అన్నటువంటి విషయం క్లియర్ గా అర్థమవుతుంది. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా మరి లాస్ట్ వరకు చూసేద్దాం ఫ్రెండ్స్. అయితే మన ఛానల్ని మీరు మొదటిగా చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకన్ క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా? రైట్. అయితే ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించి నిన్న వచ్చినటువంటి నోటీస్ చూసుకుంటే అది ఎంప్లాయ్మెంట్ నోటీస్ లా కనిపిస్తుంది. అయితే ఎప్పుడు కూడా ఎంప్లాయ్మెంట్ నోటీసు మంత్ ఫస్ట్ లో రావడం జరుగుతాయి. అంటే మంత్ మార్చ్ ఫస్ట్ నుంచి అంటే నెక్స్ట్ మంత్ చూసుకున్నట్లయితే ఫస్ట్ నుంచి 7th 8th లోపు అంటే ఫస్ట్ వీక్ లో రావడం జరుగుతుంది. సో దాన్ని ముందు నెలలోనే అంటే దాంట్లో ఉన్నటువంటి కొన్ని కొన్ని పాయింట్స్ అనేవి మనకి కొన్ని అంటే ఏదైనా సోర్సెస్ ద్వారా బయటకు వస్తాయి. అయితే ఇది నిజమా కాదా అని చాలా మంది కొన్ని డౌట్స్ అయితే ఇంతకు ముందు ఏఎల్పి కానివచ్చు టెక్నీషియన్ కానివచ్చు 10 రకాల నోటిఫికేషన్లు ఎప్పుడు కూడా ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్లో రాబోయేవి అంటే ఎంప్లాయ్మెంట్ నోటీస్లో రాబోయేవి అంటే నెక్స్ట్ నెలలో రాబోయేవి ముందు నెలలోనే తెలుస్తుంటాయి. సో అదేవిధంగా ఈ నోటీస్ కూడా బయటకు వచ్చింది. సో అందులో ఉన్నది వాస్తవం. సో అందులో ఎటువంటి ఎడిటింగ్ లేదు. అయితే నిన్న ట్విట్టర్లో పిఐబి ఫ్యాక్ట్స్ అని చెప్పేసి అది ఫేక్ అని వచ్చింది. అంటే నిజంగా అయితే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఎటువంటిది విడుదల చేయలేదు, బట్ మనకి ఏంటంటే ఎంప్లాయ్మెంట్కి అంటే వాళ్ళు అనుకున్నారు దాన్ని ఎంప్లాయ్మెంట్ నోటీస్లో వచ్చినటువంటి విషయం అయితే అంటే వాళ్ళు ముందుగానే అది అంత క్రాస్ చెక్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. సో అందులో ఉన్నది వాస్తవం. ఇంకోటి ఏంటి, ఒకవేళ నోటిఫికేషన్ లేట్ అయితే మీరు చదవడం మానేస్తారా? లేదు. సో ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాల్సిందే. ఆ నోటీస్ రియలా ఫేకా అంటే 100% రియల్. కానీ ఒకవేళ నోటిఫికేషన్ మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి లేట్ అవ్వచ్చు, కొంత టైం మనకి కనీసం 15 రోజులు 4 రోజులు తీసుకోవచ్చు. అలానే మీ ప్రిపరేషన్ లేట్ చేస్తే ఎవరు లాస్ అవుతారండి? మీరే లాస్ అవుతారు. మీరే చదవకుండా ఉన్నట్లయితే మీరే లాస్ అవుతారు. సో అది గుర్తుపెట్టుకొని కనీసం మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎవరైతే ఆన్లైన్లో కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో మన యాప్ ఆర్ఎస్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చాను. అదేవిధంగా ఫాస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది, అది కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా? రైట్. అయితే ఏజ్ క్యాలిక్యులేషన్కి వెళ్దాం. ఇప్పుడు మేజర్గా ఒక్క ఏజ్ క్యాలిక్యులేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే ఫస్ట్ ఏజ్ లిమిట్కి వచ్చేసరికి ఇంతకు ముందు చూసుకుంటే కోవిడ్ ఏజ్ రిలాక్సేషన్ లేదు. సో ఇప్పుడు నోటిఫికేషన్కి కోవిడ్ ఏజ్ రిలాక్సేషన్ 100% వస్తుంది అన్నటువంటిది కొన్ని మీటింగ్లో చెప్పడం జరిగింది, అఫీషియల్గా చెప్పడం జరిగింది, ఏఎల్పి నోటిఫికేషన్కి ఇవ్వడం జరిగింది, టెక్నీషియన్ నోటిఫికేషన్కి ఇవ్వడం జరిగింది. సో నో డౌట్ అట్ ఆల్ కోవిడ్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు, ఇవ్వబోతున్నారు ఆర్పిఎఫ్ కూడా, ఓకేనా? సో మీరు సబ్ ఇన్స్పెక్టర్కి యూఆర్కి కానీ ఈడబ్ల్యూఎస్కి కానీ చూసుకున్నట్లయితే విత్ కోవిడ్ ఏజ్ రిలాక్సేషన్ ప్లస్ 3 ఇయర్స్ కలుపుకొని 20 to 28 సబ్ ఇన్స్పెక్టర్కి, అదే కానిస్టేబుల్కి 18 to 28, ఓకేనా? అనగా 2/7/1996 నుంచి 1/7/2004 అంటే ఇంక్లూడింగ్ ద డేట్స్ అంటే ఈ డేట్లో పుట్టిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఎస్ఐకి. మళ్ళీ ఒకసారి 2/7/1996 నుంచి 1/7/2004 వరకు యూఆర్ ఈడబ్ల్యూ. అదేవిధంగా కానిస్టేబుల్కి 2/7/1996 నుంచి 1/7/2006 వరకు, ఓకేనా? క్లియర్. నెక్స్ట్ ఓబీసీకి వచ్చేసరికి దీంతో కోవిడ్ ఏజ్ రిలాక్సేషన్ కాకుండా ఇంకో ప్లస్ 3 ఇయర్స్ అనగా 20/31/18/31, ఓకేనా? అనగా 2/7/1993 నుంచి 1/7/2004 మధ్యలో ఎవరైతే జన్మించున్నారో ఇంక్లూడింగ్ ద డేట్స్ వాళ్ళు ఎలిజిబుల్. అదేవిధంగా కానిస్టేబుల్కి వచ్చేసరికి 2/7/1993 నుంచి 1/7/2006 మధ్యలో జన్మించిన ప్రతి క్యాండిడేట్ ఎలిజిబుల్లే. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చూసుకున్నట్లయితే ప్లస్ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓకే, అనగా 20 to 33 సంవత్సరాలు మధ్యలో ఉండాలి. అదేవిధంగా కానిస్టేబుల్కి 18 to 33 సంవత్సరాలు ఉండాలి. అదేవిధంగా ఏజ్ క్యాలిక్యులేషన్ చూసుకున్నట్లయితే 2/7/1991 నుంచి 1/7/2004 మధ్యలో జన్మించి ఉండాలి, ఇంక్లూడింగ్ ద డేట్స్ మళ్ళీ చెప్తున్నాను. అదేవిధంగా కానిస్టేబుల్కి 2/7/1991 నుంచి 1/7/2006 మధ్యలో జన్మించాలి. నేను చెప్పినటువంటి డేట్స్ ఇంక్లూడింగ్ అనే పదవి ఎందుకు చెప్తున్నానంటే ఈ డేట్స్ లో జన్మించిన వాళ్ళు కూడా ఎలిజిబుల్లే. క్లియరా? ఇది ఏజ్ క్యాలిక్యులేషన్.
మీరు ఎవరికి అడగాల్సిన అవసరం లేదు. ఒకసారి మీరు ఈ వీడియోలో కింద మీరైతే ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారో వాళ్ళందరూ కామెంట్ చేయండి, మీ ఏజ్ సరిపోయిందా లేదా ఏంటి అన్నది. ఒకసారి ఈ వీడియో అర్థమైన తర్వాత అసలు క్లియర్గా అర్థమైందా లేదా, అర్థమైతే మీ ఏజ్ సరిపోతుందని ఒకసారి కింద కామెంట్ చేయండి. నాకైతే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. జై హింద్.